మరికొద్ది రోజుల్లో మనకి గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉందండి. మరికొద్ది రోజుల్లోనే గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ కూడా ఉంది మనకి, డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8. చాలా మంది ఈగల్లీ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ ఎపిసోడ్స్ అవి. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో డి 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గ్రాండ్ ఫినాలే అంటే అది మామూలుగా ఉండదు. సో గెట్ రెడీ ఫర్ దట్. అండ్ చాలా మంది అడుగుతున్నట్టు మా ఎక్స్పెక్టేషన్స్ అండ్ మా అనాలిసిస్ ప్రకారం అయితే వీళ్ళని మేము గ్రాండ్ ఫినాలేలో అయితే చూద్దాం అనుకుంటున్నాం. సో మా అనాలిసిస్ ప్రకారం అయితే కన్ఫామ్గా వీళ్ళైతే గ్రాండ్ ఫినాలేలో ఉంటారు అని మాత్రం అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి క్వీన్స్ టీమ్ అయితే కన్ఫామ్ అయిపోయింది. మనకి నైనిక గారు శశి మాస్టర్ గారి కొరియోగ్రఫీలో, రామ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో కావ్యశ్రీ గారు. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ క్వీన్స్ టీం నుంచి గ్రాండ్ ఫినాలేకి అయితే వెళ్ళారు. సో కింగ్స్ టీం నుంచి అయితే మా అనాలిసిస్ అండ్ మా ఎక్స్పెక్టేషన్స్ అయితే కార్తిక్ గారు మనోజ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో అండ్ సాయి గారు సాయి ఆకుల మాస్టర్ గారి కొరియోగ్రఫీ మీద అయితే ఉంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకి సెమీఫైనల్ 1లో చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. బట్ సెమీఫైనల్ 2 అనేది అంటే గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అనేది కింగ్స్ టీమ్కి బ్యాలెన్స్ ఉంది. క్వీన్స్ టీం కూడా మనకి గ్రూప్ పర్ఫార్మెన్సెస్తోనే అదరగొట్టారు. సో కింగ్స్ టీం కూడా మనకి గ్రూప్ పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ సాయి గారు అండ్ కార్తిక్ గారు ఇస్తారని అయితే అనుకుంటున్నాం. హోప్ చూద్దాం. మా ఎక్స్పెక్టేషన్స్ అండ్ మా అనాలిసిస్ ప్రకారం కార్తిక్ గారు, సాయి గారు, నైనిక గారు అండ్ కావ్యశ్రీ గారిని గ్రాండ్ ఫినాలేలో చూద్దాం అనుకుంటున్నాం. సో గెట్ రెడీ ఫర్ దట్. గ్రాండ్ ఫినాలేలో వీళ్ళ 4 నుంచి మళ్ళీ ఎవరు షార్ట్ లిస్ట్ అవుతారు, ఎవరు షూట్అవుట్కి వెళ్తారు అనేది కూడా చూడాలి. హోప్ చూద్దాం. మరి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పాలి రియల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్. అండ్ మా అనాలిసిస్ నచ్చినట్లయితే మీలో అనేది లైక్స్ రూపంలో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్.